ఇక బెతాయి తుఫాన్ ప్రభావం హైదరాబాద్ పై పడింది. గరిష్ట ఉష్ణోగ్రతలు తగ్గడంతో సిటీలో చలి భారీగా పెరిగింది. చలి తీవ్రత తట్టుకునేందుకు జనం స్వెటర్స్, ఉలన్ వస్త్రాలను కొంటున్నారు. దీంతో సిటీలో స్వెటర్స్ బిజినెస్ పెరిగింది. కలర్ఫుల్ స్వెటర్స్ జనాన్ని ఆకట్టుకుంటున్నాయి. సిటీలో గత 3 రోజుల నుంచి చలి విపరీతంగా పెరిగింది. బెతాయి తుఫాన్ ప్రభావంతో ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలి తీవ్రత పెరిగింది. దీంతో జనం వెచ్చని ఉన్ని దుస్తులు వేసుకుంటున్నారు. చలి నుంచి రక్షించే శాలువాలు, మంకీ క్యాప్స్, స్వెటర్స్, రగ్గులు, ఉన్ని వస్త్రాల వ్యాపారం జోరుగా నడుస్తోంది. చలి పెరగటంతో వాహనదారులు ఎక్కువగా స్వెటర్స్ కొనుగోలు చేస్తున్నారు. చేతి గ్లౌజెస్, క్యాప్స్, ఫేస్ మాస్క్లకు డిమాండ్ పెరిగింది. చలిని తట్టుకోవాలంటే స్వెటర్స్ లేకుండా బయటకు రాలేకపోతున్నామని చెబుతున్నారు. రెండు రోజులు ఫుల్ చలి, అదే స్వెటర్ తీసుకుందాం వచ్చాను. ఈ వాతావరణం ఒక 2 రోజులు 2 డేస్లోనే మరీ చేంజ్ అయిపోయింది. నిన్న అయితే మరీ 2 మచ్, ఈరోజు కొంచెం పర్వాలేదు. నిన్న ఈరోజు అయితే ఇంకా చాలా డేంజర్గా ఉంది. బయటకు వచ్చే పనే లేదు. రావాలన్నా స్వెటర్స్ రావాలి, లేకపోతే రాలేము. పిల్లలు అయితే, పిల్లలు పెద్దవాళ్ళు అయితే చాలా బాధలు పడుతున్నారు ఈ చలి మూలన. తక్కువ ధరకే అన్ని దొరకటంతో జనం స్ట్రీట్ మార్కెట్ లో కొనేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అన్ని రకాల ధరలు అందుబాటులోనే ఉన్నాయన్నారు. పురాణాపూర్, సికింద్రాబాద్, కోటి, అబిట్స్ ఏరియాలు స్వెటర్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారాయి. గత 3 రోజులుగా సిటీలోని స్ట్రీట్ మార్కెట్స్ జనంతో బిజీగా మారాయి. మొన్నటి వరకు డల్ గా ఉన్న బిజినెస్ ఒక్కసారిగా పెరిగిపోయిందంటున్నారు వ్యాపారులు. ఇంకా ఏమంటే, ఈ చలికాలం 3 రోజుల నుంచి ఎక్కువైంది, ఫుల్ ఉంది వ్యాపారం. ఇంకా మాల్ మాకు దొరుకుతలేవు. అంతే రేట్లు ఉంది, హెవీ రేట్లు ఉంది. కంపెనీలో తక్కువ అడుగుతుండ్రు. రోజులు అంటే 10,000-15,000 ఇట్లా అవుతుంది. ఇంకా హెవీ బిజినెస్ ఉంటే 20 అబో మీద అవుతుంది. లుధియానా సైట్ నుంచి మేము మాల్ తీసుకొస్తాం, అది ఎండాకాలంలో తెస్తాం. చలి ఎక్కువ అయిపోయింది, మాల్ దొరుకుతలేవు. మేము బి ఇక్కడ దుకాణం పెట్టాలంటే మాకు బి టైం దొరుకుతలేవు. పెట్టాలంటే చలి ఫుల్ ఉంది. 6 o'clock నుంచి రాత్రి 11 o'clock దాకా ఉంటాం. ప్రస్తుతం హైదరాబాద్ లో 2-in-1 లెదర్ జాకెట్స్, రెగ్జిన్ మెటీరియల్, 2-in-1 జాకెట్స్, లేడీస్ కు ఉలన్ స్వెటర్స్ మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. నేపాల్, భూటాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ నుంచి తెచ్చిన స్వెటర్స్ కు మంచి డిమాండ్ ఉందంటున్నారు వ్యాపారులు. లాస్ట్ ఇయర్ కి ఇయర్ కంపేర్ చేసుకున్నట్లయితే ఈ గత 2-3 రోజుల నుంచి చలి చాలా ఎక్కువగా ఉంది. బయటకు రాలేని పరిస్థితి, ఈవెన్ బయటకు వచ్చామంటే తట్టుకోలేని పరిస్థితి. అందుకనేసి స్వెటర్ కొందామనేసి ఇక్కడికి వచ్చానండి. మోడల్స్ వచ్చేసి చాలా మోడల్స్ ఉన్నాయి, బట్ ఇంకేది సీజన్ వైజ్ కాబట్టి ప్రైసెస్ మనం చెప్పాల్సిన పని లేదు. వాళ్ళ సీజన్లో రేట్స్ అయితే హైలైట్ ఉంటాయి. బెతాయి తుఫాన్తో కనిష్ట ఉష్ణోగ్రతలు 15 డిగ్రీలకు పడిపోయాయి. పగటి పూట కూడా చాలా వరకు ఎండ కనిపించడం లేదు. పొద్దున్నుంచి రాత్రి వరకు చలి తీవ్రతతో సిటీ జనం ఇబ్బందులు పడుతున్నారు.